కార్తీక మాసం సందర్భంగా పంచారమ క్షేత్రమైన భీమవరం గురుపూడి శ్రీ ఉమాసోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు భీమవరం ప్యాడీ అండ్ రైస్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు చవ్వాకుల నరసింహరావు, పరుచూరి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్, చెక్క సుబ్బారావు, రావూరి వెంకటేశ్వరరావు, ఓలెట్టి శ్రీనివాస గుప్త, టంగుటూరి ఆది వెంకటనారాయణ, మట్టా నళ్లి మోహన్, ఎక్కల శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి సభాకుల నరసింహరావు గారు మరియు వారి సభ్యుల సహకారంతో నాకు విచ్చేస్తున్నటువంటి యాత్రికులకు భక్తులకు కాశీ దేవాలయం సందర్భంగా 28వ తేదీ ఆదివారం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన మరియు భక్తుల సహకారంతో అఖండ అన్న సమారాధన జరుపుకోవడం భోజనాల అన్న ప్రసాద కార్యక్రమం ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా సభ్యులందరూ కలిసి ఈ రోజునే అన్న సమాధానం 4000 మంది పెట్టాలని ఉద్దేశంతో వచ్చి అందరికీ తృప్తికరంగా పోయి మంచి ఆహారమైన భోజనం పెట్టడం కార్తీక మాస సంవత్సరం సందర్భంగా మరి ఈ రోజున మా భీమవరం ప్యాడీ రైస్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ కలిపి ప్రతి సంవత్సరం కూడా మరి వార్షికంగా ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం అనేది జరుపుతున్నాం. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ జరుగుతుంది కాబట్టి సో మరి భక్తులందరూ వచ్చి మరి కార్యక్రమాన్ని చేపట్టి